क्षेत्र स्थाई నుంచి క్రీడాకర్మను ప్రోత్సహించడం కోసం జగన్ మోహన్ రెడ్డి గారి సర్కార్ ప్రెస్టీజియస్ కప్ తీసుకొని కండక్ట్ చేయబోతున్న ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా పోటీల మీద చాలా తక్కువ సమయంలోనే జగన్ మోహన్ రెడ్డి గారు రెండోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ తో పాటు ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే క్షేత్ర స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి కూడా మంచి క్రీడాకారులను వెలికి తీసి వాళ్ళను రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే విధంగా మెరికల్ లాంటి వాళ్ళు వాళ్ళను బయటకు తీవాలని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారి సర్కార్ తలపోస్తుంది. ఆ గ్రామీణ స్థాయి నుంచి కూడా అందరికీ మెరికల్ లాంటి వాళ్ళకు ప్రభుత్వం అండదండలు అందించాలి అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు అయితే ఒక పట్టుదలతో వీటిని నిర్వహిస్తూ ఉన్నారు. అదే సమయంలోనే ఈ క్రీడా పోటీలను చాలా ప్రెస్టీజియస్ గా నిర్వహించాలి అని అందులో పాల్గొనే క్రీడాకారులకు మంచి భోజన ఏర్పాట్లు కూడా చేయండి అని చెప్పి సీఎం గారు ప్రత్యేకంగా కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో 4 ప్రాంతాలలో క్రీడలకు సంబంధించి వేదికలను డెవలప్ చేయాలని కడప తిరుపతి మంగళగిరి విశాఖపట్నంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియాన్ని అత్యాధునిక క్రికెట్ స్టేడియంగా దాన్ని ఇంకా మరింతగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. అండ్ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధికి చెన్నై సూపర్ కింగ్స్ సహకారం అందిస్తోంది అని వాళ్ళ సహకారంతోనే కడప తిరుపతి మంగళగిరి విశాఖపట్నంలో పెద్ద సెంటర్స్ లాంటివి ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా సీఎం గారు అయితే అనుకుంటూ ఉన్నారు. అక్కడ ఇంకొకటి ముఖ్యంగా ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆంధ్రప్రదేశ్కు ఐపీఎల్ తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ ఐపీఎల్ జట్టు కూడా ఉండాలి ఆంధ్రప్రదేశ్ తరఫున ఐపీఎల్లో అని చెప్పి అయితే ముఖ్యమంత్రి గారు అయితే చాలా పట్టుదలగా ఉన్నారు. సరే ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇంకో టీం నలో చేస్తారా ఏంటి, ఇది ఎలా ఉన్నా ఏపీ నుంచి కూడా ఇంకొక టీం ఇంకో రెండు టీంలు వచ్చే ఐపీఎల్ నాటికి యాక్షన్లో పాల్గొనే విధంగా కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఐపీఎల్ టీంని ఆ దిశగా డెవలప్ చేయాలి అని అండ్ విశాఖపట్నంలో అత్యాధునిక క్రికెట్ స్టేడియాన్ని కూడా వేగంగా పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా దాని దృష్టిలో పెట్టుకొని ఉన్నట్లే ఉన్నాయి. అండ్ ఇక్కడ మరొక విషయం కూడా ఏంటి అంటే ఇంతకు ముందు నుంచి కూడా వార్తలు చక్కర్లు పడుతూ ఉన్నాయి, రామ్ చరణ్ ఒక ఐపీఎల్ టీంను కొనబోతున్నారు అని. సో అది ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎల్ టీమే అనే సంకేతాలు వెలువడుతున్నాయి. సరే ఇవంతా ప్రాథమిక స్థాయిలో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు రామ్ చరణ్ నాగార్జున వీళ్ళిద్దరూ కో ఓనర్లుగా ఆంధ్రప్రదేశ్ ఐపీఎల్ టీము వస్తుంది అనే ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది. బేసిక్గా చిరంజీవి గారు నాగార్జున గారు మాలో పార్ట్నర్లుగా ఉన్నారు. మాలో మా టీవీ తర్వాత వాళ్ళు షేర్ అమ్మారు, మొత్తం అమ్మేశారు మరి స్టార్కి. సరే అని హౌ మళ్ళీ నాగార్జున రామ్ చరణ్ కలిసి ఒక టీం అని, లేకపోతే అదే సమయంలోనే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఐపీఎల్ ముంబై టీంతో కూడా అంటే అంబానీతో కూడా జగన్మోహన్ గారికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. మరి వాళ్ళు ఏమైనా లైన్లోకి వస్తారేమో తెలియదు కానీ బట్ ఇది ప్రధానంగా వీళ్ళ పేర్లే వినిపిస్తూ ఉన్నాయి. రామ్ చరణ్తో పాటు మైట్ బి నాగార్జున కూడా లైన్లోకి రావచ్చు అని వెరసి. సరే ఓనర్ ఎవరవుతారు ఏంటి అన్న కథ కాసేపు పక్కన పెట్టిన ఏపీ నుంచి అయితే ఒక ఐపీఎల్ టీం రావాలి అని చెప్పి ప్రభుత్వమే ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి సఫలీకృతం అవుతుంది అని చెప్పి ఆశించవచ్చు. ఐపీఎల్ కనుక ఏపీ నుంచి వస్తే యూత్లో మంచి జోష్ వస్తుంది, క్రికెట్కి సంబంధించి కూడా మంచి జోష్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక ఐపీఎల్ టీం ఉంటే అని చెప్పి అయితే జగన్ సర్కార్ భావిస్తూ ఉంది. మరి తనైతే ప్రయత్నాలు గట్టిగానే చేస్తూ ఉన్నారు. ఆయన ఇదంతా ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాసేంత మొండి మనిషి కాబట్టి ఇవి సాకారమయ్యేంత వరకు కూడా వదిలిపెట్టే రకం కాదు. ఈ ఐపీఎల్ కాకపోతే నెక్స్ట్ సీఎంగా ఆయనే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఐపీఎల్ వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ టీం అయితే ఐపీఎల్లో అడుగు పెట్టేటట్లే స్పష్టంగా కనిపిస్తూ ఉంది.